నమస్తే అందరికీ. ఈరోజు డేట్ వచ్చి డిసెంబర్ 2020. మా ఆల్ ఇండియా రైల్లో ఈరోజు వచ్చి డేట్ 10. ఇప్పుడు మేము వెళ్తున్నాం లోనావాలాకి. సో ఇప్పుడు మేము ముంబై నుంచి లోనావాలాకి వెళ్తాం. లోనావాలా వచ్చి 76 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మేము లోనావాలా ఎంటర్ అవబోతున్నాం. ఇక్కడ అద్భుతమైన ఘాట్ రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి ఘాట్ రోడ్స్. వెళ్ళే దారిలో మేము ఇక్కడ స్నాక్స్ తింటాం. ఏం రా, ఇది ఆమ్లెట్ పావ్ ఆర్డర్ చేస్తాం. ఇంకోటి వచ్చి బుర్జీ పావ్, ఆమ్లెట్ పావ్. ఎలా ఉంది బ్రో, ఎలా ఉంది, బాగుందా? ఆకలి అవుతుంది తినాలని. నెక్స్ట్ వచ్చి ఏం రా, ఇది బుర్జీ పావ్. ఏంలే బుర్జీ పావ్ 60 రూపాయలు. ఏమంటావు బ్రో? ఒక పావు 1 రూపాయి, 4 పావులకు 4 రూపాయలు. ఎన్ని గుడ్లు వేసిందా అంటే 4 గుడ్లు వేసింది, 4 గుడ్లకు 20 రూపాయలు. ఇంకా మొత్తం కలిస్తే 24 రూపాయలు. చేసినందుకు ఆయిల్కి గీల్కి చేసినందుకు 30 చేసినందుకు 30. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఇక్కడ నుంచి మేము టైగర్స్ వ్యూ పాయింట్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఫస్ట్ మేము లోనావాలాలో లైన్ పాయింట్కి వచ్చాం. లైన్ పాయింట్ ఆ సెల్ఫీ పాయింట్ అంటారు ఇక్కడ. సో బైక్స్ కార్స్ అన్నీ ఇక్కడ దాకా వచ్చేస్తాయి మనకి. ట్రెక్కింగ్ ఏం అవసరం లేదు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ సెల్ఫీలు దిగేసి అంతా డ్రోన్ షాట్స్ అన్నీ తీసేసాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ లోహఘాట్ ఫోర్ట్కి వెళ్తాం. మేము లోహఘాట్ ఫోర్ట్కి వెళ్తుంటే దారి మధ్యలో గూగుల్ మ్యాప్స్ వల్ల దారి తప్పిపోయాం. మేము అక్కడి నుంచి వెళ్తుంటే దారిలో మాకు ఒక లేక్ కనిపించింది. ఆ లేక్ పేరు వచ్చి పావన లేక్. అక్కడ సన్సెట్ చూసుకొని మేము మహాబలేశ్వర్కి బయలుదేరాం. సో ఇప్పుడు లోనావాలా నుంచి మేము పంచగనికి వెళ్తున్నాం. దారిలో ఈ ప్లేస్లో టిఫిన్ తింటాం, జోషి వడే వాలే. సో ఇప్పుడు లోనావాలా నుంచి మేము పంచగని వచ్చేసాం. ఇక్కడ ఓయోలో రూమ్ తీసుకున్నాం. నా ఓయో రూమ్ తీసుకున్నాం. సో ఇక్కడ ఓయోలో రూమ్ తీసుకున్నాం. 820 రూపీస్ పడింది ముగ్గురు కలిపి.